మార్నింగ్ స్టూడెంట్స్ టుడే వి లైక్ టెల్ అబౌట్ అచ్చులతో వచ్చు పదాలు ఫస్ట్ క్లాస్ తెలుగు అమ్మ టెస్ట్ బుక్ పేజ్ నెంబర్ 19 అండ్ వర్క్ బుక్ పేజ్ నెంబర్ 25 ఆల్సో ఓకేనా ఓపెన్ యువర్ వర్క్ బుక్ అండ్ టెస్ట్ బుక్ ఓకేనా అచ్చులతో వచ్చు అచ్చులతో వచ్చు పదాలు అచ్చులతో వచ్చు పదాలు ఆల్రెడీ హావ్ టోల్డ్ చూడండి ఇప్పుడు వర్క్ బుక్స్ ఉన్నాయి కదా ఇక్కడ క్రింది బొమ్మలను చూసి పదాలను వ్రాయండి చూడండి పదాలను వ్రాయండి ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి కదా ఇవి చూసి ఈ పిక్చర్స్ ఉన్నాయి కదా ఇవి రాసేయండి కదా ఓకేనా టెస్ట్ వర్క్ బుక్ పేజ్ నెంబర్ 25 టెస్ట్ బుక్ పేజ్ నెంబర్ 19 ఓకేనా ఫస్ట్ వన్ ఫస్ట్ పిక్చర్ ఏంటి అలా ఫస్ట్ పిక్చర్ అలా ఇలాగా అలా సెకండ్ వన్ అరటి सेकेंड वन अरटी थर्ड वन आवू फोर्थ वन आकुलू ऑलरेडी चेप्पां कदा इवि चूसी मोत्तम इवि रासेयंडि इक्कड चूसारु कदा अला అరటి ఆవు ఆకులు ఇల్లు ఇటుక ఈగ ఈల చూసారా ఈగ ఈల పిక్చర్స్ ఉన్నాయి కదా ఈ పేజ్ నెక్స్ట్ వన్ 26th చూడండి 26th పేజ్ నెంబర్ ఆల్సో అలాగే రాసేయండి ఉసిరి ఊడుతా ఊడలు ఊయల ఋషి రుధిరం రూకరు ఈ టూ పేజెస్ కూడా కంప్లీట్ చేసేయండి 25 అండ్ 26 ఆల్సో యు హావ్ టు కంప్లీట్ ఇట్ టుడే హోంవర్క్ ఓకేనా నెక్స్ట్ వన్ తెలుగు అంకెలు ఒకసారి రిమైండ్ చేస్తాను చూడండి తెలుగు అంకెలు తెలుగు అంకెలు వన్స్ అగైన్ రిపీట్ 1 గుర్తున్నాయా 2 3 4 5 6 7 8 9 10 ఓకేనా 10 వరకు ఉన్నాయి కదా ఫస్ట్ క్లాస్ కి చూడండి ఒకసారి ఇది రాయటం రావాలి ఇది కూడా రాయాలి ఇవన్నీ 1 to 10 ఈజీగా ఎవరైనా రాస్తారు ఇవి రాయటం నేర్చుకోవాలి 1 2 3 4 5 6 7 8 9 10 ఈచ్ వన్ యూ హావ్ టు రైట్ ఐ హావ్ టోల్డ్ ఆల్రెడీ తెలుగు అంకెలు 1 to 10 ఈచ్ వన్ యూ హావ్ టు రైట్ 5 times or 10 times ఓకేనా 5 or 10 times మీ ఇష్టం యాజ్ యూ లైక్ మీకు ఎన్నిసార్లు వస్తుంది అనుకుంటే అన్నిసార్లు రాయండి 5 times రాసేది లేకపోతే 10 times రాసేది ఓకేనా నెక్స్ట్ వన్ ఇవి ఉన్నాయి కదమ్మా ఈ బొమ్మలను చూసి కింది పదాలను చూసి రాసేయండి అన్న టెక్స్ట్ బుక్ లో ఆల్రెడీ ఉన్నాయి కదా అలా అరటి ఆవు ఆకులు ఇల్లు ఈగ ఈగ ఈల ఇవన్నీ ఉన్నాయి కదా 25th అండ్ 26th పేజ్ కూడా కంప్లీట్ చేసేయండి నెక్స్ట్ వన్ వన్స్ అగైన్ రిపీట్ కాగునింతం పాట చూడండి కలలు కనేవి కళ్ళు కాళ్ళు కడిగేవి నీళ్ళు కిలకిలలాడేవి నవ్వులు కీస్తే తిరిగేవి బొమ్మలు కువ్వకువ్వలాడేవి పిట్టలు కూకు అనేది కోయిల కృషికుడు అంటే రైతు క్రూర మృగం సింహం కృషికుడు అంటే రైతు క్రూర మృగం సింహం టౌన్ ద పేజ్ 32 సజ్జను కెరటాలంటే అలలు కేరింతలు కొడుతూ ఉండు కైవారం అంటే పొడవు కొత్వాలంటే అధికారి
కోతి పనులు మాను కౌశల్య కొడుకు రాముడు కంద అంటే దుంప పికహ అంటే కోకిల ఓకేనా నెక్స్ట్ వన్ అంకెలతో పాట పాట చెప్పాం కదమ్మా ఒక్కసారి అది కూడా రిపీట్ చేస్తాను చూడండి 36 పేజ్ నెంబర్ 36 1 టు 10 ఆల్రెడీ చెప్పా కదా 1 2 3 4 5 6 7 8 9 10 టర్న్ ద బోర్డ్ లుక్ ఎట్ ద బోర్డ్ చూడండి 1 టు 10 తెలుగు అంకెలు ఉన్నాయి కదా సేమ్ అవే కదా ఒకసారి చూడండి ఒకసారి నెక్స్ట్ వన్ అంకెల పాట చూడండి 1 1 1 వెలిగే సూర్యుడు 1 2 2 2 చూసే కళ్ళు 2 3 3 3 శివునికి కళ్ళు 3 4 4 4 వేదాలు ఉన్నవి 4 5 5 5 చేతికి వేళ్ళు 5 6 6 6 ఋతువులు ఉన్నవి 6 7 7 7 వారానికి రోజులు 7 8 8 8 దిక్కులు మూలలు 8 దిక్కులు మూలలు 8 9 9 9 గ్రహాలు ఉన్నది 9 సోలార్ సిస్టం అమ్మ 10 10 10 రావణుడికి తలలు 10 రావణుడికి తలలు 10 ఓకేనా నెక్స్ట్ వన్ ఇంకెల పాట కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వన్ ఇంకొకటి ఉంది అమ్మ వారములు లెసన్ 10th పేజ్ నెంబర్ 40 అది కూడా చెప్తాను ఒకసారి ఒకసారి వర్క్ బుక్ ఒక్కసారి తీయండి 25th అండ్ 26th పేజ్ కూడా కంప్లీట్ చేసేయండి నెక్స్ట్ గుణింతాలు ఉన్నాయి కదా ఆల్రెడీ గుణింతాలు ఏం చెప్పాను జా గుణింతం టా గుణింతం రాయమని చెప్పాను డా త ద డా గుణింతం ఒకటి రాయించాలి డా గుణింతం ఒకటి రాయించాలి డా గుణింతం ఒకటి రాయండి చాలు ఆ 25th 26th పేజ్ కంప్లీట్ చేసిన తర్వాత డా గుణింతం కూడా కంప్లీట్ చేసింది డాగ్ దీర్ఘమిస్తేడా డాగుడిస్తేడి డాగుడు దీర్ఘమిస్తేడి డా కొమ్మిస్తేడు డా కొమ్మ దీర్ఘమిస్తేడు డకే డాకృత్వం ఇస్తే డ్రూ డాకృత్వం దీర్ఘమిస్తే డ్రూ డాకేత్వం ఇస్తే డే డాకేత్వం పొల్లిస్తేడే డాకి ఐత్వం ఇస్తే డై డాకి ఓత్వం ఇస్తేడు డాకు ఓత్వం పొల్లిస్తేడు డాకి ఔత్వం ఇస్తే డౌ డాకు సున్నా పెడితే డమ్ డాకు రెండు డాకి విసర్గ పెడితే డాహా ఓకేనా నెక్స్ట్ వన్ ఇవి కంప్లీట్ చేస్తారు కదమ్మా ఇవి కూడా ఒక్కసారి రిమైండ్ చేసుకుంటూ చూస్తూ ఉండండి ఇవి వర్క్ బుక్ కూడా టెక్స్ట్ బుక్ కూడా ఫస్ట్ తెలుగు అక్షరమాల నేర్పాను అక్షరమాల ప్రతిసారి నేను చెప్పేటప్పుడు పేరెంట్స్ వన్స్ లెసన్ పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కొంచెం వాళ్ళ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయండి టైం కూర్చొని వాళ్ళ దగ్గర ఆ నుంచి బండి నవ్వుకి ఏ సబ్జెక్ట్ అయినా సరే ఏబిసిడీలు అయినా సరే ఓఎన్ఈ 1 2 3 అయినా సండే మండేస్ ఇవన్నీ మర్చిపోతుంటారు సండే మండేస్ అన్నీ ఆ నుంచి బండీర వరకు తెలుగు కంపల్సరీ ఆ నుంచి బండీర వరకు అక్షరమాల లేదా వర్ణమాల అది చెప్పండి దాన్ని అక్షరమాల అంటారు వర్ణమాల అంటారు నెక్స్ట్ వన్ గుణింతాలు మరియు గుణింతపు గుర్తులు గుణింతాలు మరియు గుణింతపు గుర్తులు అవి కూడా ఒక్కసారి రిపీట్ చేయండి జస్ట్ మీరు అలా కూర్చుంటే వాళ్ళు రాసేస్తూ ఉంటారు గుణింతాలు మరియు గుణింతపు గుర్తులు కూడా ఒక్కసారి రిపీట్ చేయించండి నెక్స్ట్ వన్ ఒత్తులు కా నుంచి బండీర వరకు ఒత్తులు కా నుంచి బండీర వరకు ఒత్తులు నేర్పాగా తర్వాత అచ్చులతో వచ్చే పదాలు మరియు హల్లులతో వచ్చే పదాలు నేర్పాను అచ్చులు అంటే ఏంటని చెప్పాను ఆ నుంచి అమ్మహా వరకుని అచ్చులు అంటారు ఆ నుండి అమ్మహా వరకుని అచ్చులు అంటారు హల్లులు అంటే కా నుంచి బండీర వరకుని హల్లులు అంటారు కా నుంచి బండీర వరకుని హల్లులు అంటారు ఇప్పుడు వరకు నేను పోయమ్స్ కూడా చెప్పాను పాట పాడండి ఈ అరిసెల పాకం ఊరువరు ఉడతల పరుగు అది కూడా చెప్పాను కదా అది కూడా ఒక్కసారి రిపీట్ చేయండి నెక్స్ట్ వన్ ఆ తెలుగు అంకెలు కూడా మీ తెలుగు అంకెలు కంపల్సరీ రావాలి తెలుగు అంకెలు 1 2 10 ఇది ఒకటే కాదు ఇది రాయడం కూడా రావాలి 1 2 3 4 5 6 7 8 9 10 యు హ్యావ్ టు ఈచ్ డే ఓన్లీ వన్ నెంబర్ ఓకేనా యు హ్యావ్ టు రీడ్ అండ్ రైట్ ఓన్లీ వన్ నెంబర్ ఓకేనా యు హ్యావ్ టు రైట్ ఓన్లీ వన్ నెంబర్ రీడ్ అండ్ రైట్ ఓకేనా ఈచ్ డే ఫర్ ఓన్లీ వన్ నెంబర్ ఆల్సో యు హ్యావ్ టు రైట్ ఓకేనా ఒక్క రోజుకి ఒకటి నేర్చుకోండి పని 10 డేస్కి 10 వచ్చేసి ఉండాలి తెలుసా ఇది ఒక్కటి ఒక 10 టైమ్స్ రాయండి నెక్స్ట్ డే ఇది 10 టైమ్స్ రాయండి అనదర్ నెక్స్ట్ డే యూ హ్యావ్ టు రైట్ 10 టైమ్స్ ఓకేనా నెక్స్ట్ వన్ తెలుగు అంకెలు చెప్పిన తర్వాత ఏం చెప్పాను నేను మీకు వర్క్ బుక్లో కూడా గుణింతాలు చెప్తూనే వచ్చాను గుణింతాలు కూడా రాస్తూ ఉండండి ఇవాళ ఏం గుణింతం రాయమని చెప్పాను డా గుణింతం ఇవాళ రాయమని చెప్పాను డా గుణింతం ఇంటి దగ్గరే ఉన్నారు ఇంటి దగ్గర ఉండటం వల్ల మీరు మొత్తం అన్నీ మర్చిపోతారు అందుకని ఒకసారి మామూలుగా 40 డేస్ ఇస్తేనే మొత్తం అంతా పోతుంది శుభ్రంగా ఇది 7 మంత్ ఇది 8th మంత్ 8th మంత్ ఇస్తే మొత్తం అంతా పోయినట్టే అందుకని జస్ట్ పిల్లల దగ్గర కూర్చొని ఇవి రిమైండ్ చేసుకుంటూ కూర్చోండి పిల్లలతో వాళ్ళతో కొంచెం కరెక్టెడ్గా ఉండి వాళ్ళతో రాయిస్తూ ఉండండి టెక్స్ట్ బుక్లు అక్కడ కనీసం చూసి అని రాయించండి యూ హ్యావ్ టు రైట్ సి అండ్ రైట్ ఓకేనా
కనీసం చూసైనా సరే రాయించి ఉంటాయి. ఫస్ట్ డాగుడింతో రాయండి, తర్వాత నేను చెప్పాను కదా 25th and 26th పేజ్ కూడా కంప్లీట్ చేయమని చెప్పారు. 25th మరి 26th ఓన్లీ రైటింగ్ కోసం ఇలా ఇచ్చారు కదా బాక్సులు. ఆల్రెడీ మీకు రాసి చూపించాను ఇప్పుడు నేను ఇలా బాక్స్ ఇచ్చాను కదా, అలా ఆరాటి అరటి అలా కూర్చొని జస్ట్ వాళ్ళకి రైటింగ్ ఇంప్రూవ్ అవటం కోసం ఈ రైటింగ్ ఇంప్రూవ్ అవటం కోసమే ఇవి బాక్సులు ఎలా పెట్టి ఇస్తారు. ఫస్ట్ టెక్స్ట్ బుక్ తీసి దాంట్లో చూసిన తర్వాత టెక్స్ట్ బుక్ 19th పేజ్ కంప్లీట్ 19th ప్లేస్లో ఉంది కదా, ఆ నుంచి అవి ఉన్నాయి తర్వాత ఊరు వరు అలా 2 పేజెస్ కంప్లీట్ చేయండి. వర్క్ బుక్ పేజ్ నెంబర్ 25th and 26th పేజ్ కూడా కంప్లీట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వన్ తెలుగు మోరల్ పోయిమ్స్. తెలుగు మోరల్ పోయిమ్స్ కూడా ఒక్కసారి రిమైండ్ చేసుకున్నాను డైలీ, మామూలుగా ఓన్లీ ఓరలే కదా, ఓరల్ మామూలుగా ఆడుకుంటా పాడుకుంటా అయినా చెప్పేసుకోవచ్చు. ఓకేనా? పేరెంట్స్ ప్లీజ్ అండ్ కేర్ఫుల్లీ కొంచెం పిల్లలతో కొంచెం ఇంటరాక్టివ్ అవ్వండి, కొంచెం వాళ్ళతోనే ఇచ్చేయించండి. స్కూల్ తెరిస్తే ఇది కూడా ఉంది, కొంచెం మేబీ తెరిసే అటు ఇటుగా ఉంది కాబట్టి కొంచెం పిల్లలతో కూర్చొని వాళ్ళతో కూడా రాయించేస్తూ ఉండండి. తర్వాత మీరు కొంచెం వాళ్ళతో బాగా ఉంటే కొంచెం వాళ్ళే రాస్తూ ఉంటారు, కొంచెం చూస్తూ ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ.